నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18. క్వశ్చన్ నెంబర్ 18 ఏంటి? ఇంటిగ్రల్ డిఎక్స్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి ప్లస్ సిఎక్స్ హోల్ స్క్వేర్ అంతేనా? ఇది కూడా ఇందాక ఇట్లా సేమ్, ఇక్కడ వన్ ఉండాలి, ఇక్కడ వన్ ఉండాలి. ఇక్కడ ఏ స్క్వేర్ అంటే ఇప్పుడు ఏం చేయాలి, కామన్ తీసేద్దాం. కామన్ తీసేస్తే ఏమవుతుంది, ఇది వన్ బై ఏ స్క్వేర్ కాబట్టి కాన్స్టెంట్. కాబట్టి దీని పని చేయదు, ఫస్ట్ ఒకసారి ఇంటిగ్రల్ రాసుకోండి. డిఎక్స్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి ప్లస్ సిఎక్స్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ వన్ బై ఏ స్క్వేర్ కాన్స్టెంట్ కదా, తీసాను బయటికి వన్ బై వన్ ప్లస్ ఏ స్క్వేర్ కామన్ వచ్చేస్తే వన్ ప్లస్ బి ప్లస్ సిఎక్స్ బై ఏ హోల్ స్క్వేర్. ఇప్పుడు పుట్ బి ప్లస్ సిఎక్స్ బై ఏ ఈజ్ ఈక్వల్ టీ అన్నాం అనుకోండి, ఇదేమవుతుంది, సి బై ఏ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టీటీ. అప్పుడు డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఏ బై సి డిటీ. ఇదేమవుతుంది ఇప్పుడు, ఏ బై సి వన్ బై ఏ స్క్వేర్ ఉంది కదా, వన్ బై ఏ స్క్వేర్ ఉంది, ఇక్కడ ఏ బై సి వస్తుంది. ఏ బై సి, ఏ బై సి బయటికి తీసుకొచ్చేసాం, ఇక్కడ ఆల్రెడీ వన్ బై ఏ స్క్వేర్ ఉంది కదా, వన్ బై ఏ స్క్వేర్ డిఎక్స్ అంటే డిటీ బై వన్ ప్లస్ టీ స్క్వేర్. ఒక ఏ క్యాన్సిల్ అయిపోతే వన్ బై ఏసి వన్ బై వన్ ప్లస్ ట్యాన్ స్క్వేర్ అంటే ట్యాన్ ఇన్వర్స్ టీ ప్లస్ సి అంటే వన్ బై ఏసి ట్యాన్ ఇన్వర్స్ టీ అంటే ఏ ప్లస్ బిఎక్స్ బి ప్లస్ సిఎక్స్ బి ప్లస్ సిఎక్స్ బై ఏ ప్లస్ సి. దిస్ ఈజ్ ద ఆన్సర్, బి ప్లస్ సిఎక్స్ బై ఏ ప్లస్ సి. ఇది క్వశ్చన్ నెంబర్ 18. క్వశ్చన్ నెంబర్ 18 అనా, క్వశ్చన్ నెంబర్ 18. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19. క్వశ్చన్ నెంబర్ 19, క్వశ్చన్ నెంబర్ 19 ఏంటి, ఇంటిగ్రల్ డిఎక్స్ బై వన్ ప్లస్ ఈ పవర్ ఎక్స్ టిఎక్స్. ఇంటిగ్రల్ డిఎక్స్ బై వన్ ప్లస్ ఈ పవర్ ఎక్స్ డిఎక్స్ సొల్యూషన్. దీంట్లో ఇంటిగ్రల్ డిఎక్స్ బై వన్ ప్లస్ ఈ పవర్ ఎక్స్ డిఎక్స్ దీన్ని ఎలా రాయొచ్చు, ఇంటిగ్రల్ ఒక ఈ పవర్ ఎక్స్తో ఈ పవర్ ఎక్స్ని యాడ్ చేసి సబ్ట్రాక్ట్ చేయండి బై వన్ ప్లస్ ఈ పవర్ ఎక్స్ డిఎక్స్. ఎందుకు ఇలా చేసాం ఇప్పుడు చూడండి, దీన్ని సపరేట్ చేయొచ్చా, వన్ ప్లస్ ఈ పవర్ ఎక్స్, ఈ పవర్ ఎక్స్ ఈ పవర్ ఎక్స్ రెండు క్యాన్సిల్ అయిపోయి వన్ మిగులుతుంది. డిఎక్స్ నథింగ్ బట్ ఏంటి, వన్ ఇంటూ డిఎక్స్ ఉన్నట్టేగా, అంటే వన్ని వన్ ప్లస్ ఈ పవర్ ఎక్స్ మైనస్ ఈ పవర్ ఎక్స్ కింద రాయొచ్చుగా. ఈ పవర్ ఎక్స్ ఈ పవర్ ఎక్స్ క్యాన్సిల్ అయ్యి వన్ డిఎక్సే కదా మనకు మిగులుతుంది, అంటే దీన్ని మనం ఇలా రాసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని సెపరేట్ చేసేస్తే ఏమవుతుంది, ఇది వన్ ప్లస్ ఈ పవర్ ఎక్స్ మైనస్ ఈ ఇంటిగ్రల్ సెపరేట్ చేసేయండి మైనస్ ఇంటిగ్రల్ ఇక్కడ ఏమవుతుంది, ఈ పవర్ ఎక్స్ బై వన్ ప్లస్ ఈ పవర్ ఎక్స్ డిఎక్స్. ఇది ఏంటండి, ఒకసారి క్యాన్సిల్ అవుతుంది, ఇంటిగ్రల్ వన్ డిఎక్స్ మైనస్ ఈ ఇంటిగ్రల్లో పర్టికులర్ పుట్ వన్ ప్లస్ ఈ పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టీ అన్నాం అనుకోండి, ఇది జీరో, ఈ పవర్ ఎక్స్ డిఎక్స్ డిటీ అవుతుంది. అంటే ఇది ఏమవుతుంది, ఇంటిగ్రల్ డిటీ బై టీ అంతేనా? డిటీ బై టీ ఇదేమవుతుంది, ఇది ఎక్స్ వన్కి ఇంటిగ్రల్ ఎంత, ఎక్స్ మైనస్ వన్ బై టీకి ఇంటిగ్రల్ ఎంత, లాగ్ టీ ప్లస్ సి.
అంటే x మైనస్ log t అంటే ఏమనుకున్నాం 1 ప్లస్ e పవర్ x 1 ప్లస్ e పవర్ x ప్లస్ ఇది క్వశ్చన్ నెంబర్ ఇది ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ 19 ఓకే నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20 క్వశ్చన్ నెంబర్ 20 ఏంటి ఇంటిగ్రల్ x స్క్వేర్ బై a ప్లస్ bx a ప్లస్ bx హోల్ స్క్వేర్ dx a ప్లస్ b హోల్ స్క్వేర్ dx ఈజ్ ఈక్వల్ dt ఇప్పుడు ఏమవుతుంది పుట్ a ప్లస్ bx ఈజ్ ఈక్వల్ t అన్నాం అనుకోండి ఇది 0 b dx is equal to dt అవుతుంది అంటే dx is equal to ఎంత అవుతుంది dt by p ఓకేనా ఇప్పుడు మనకి డైరెక్ట్ గా దీని t అనుకుంటే డైరెక్ట్ గా మన డెరివేటివ్ రావట్లా dx వాల్యూ అవుతుంది బట్ x వాల్యూ కూడా మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ t లో కావాలి కాబట్టి ఇప్పుడు మనం a plus b from a plus b t కదా ఇది ఇంప్లైస్ x is equal to ఏమవుతుంది ఇది t minus a by b అంతేనా ఇప్పుడు x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది t మైనస్ a బై b హోల్ స్క్వేర్ ఈ డైరెక్ట్గా దీంట్లో సబ్స్టిట్యూట్ చేయొచ్చా చేయొచ్చు x స్క్వేర్ బదులుగా ఏం పెడతాం మనం t మైనస్ a బై b హోల్ స్క్వేర్ dx అంటే dt బై b బై a ప్లస్ bx అంటే అనుకున్నాం t అనుకున్నాం కాబట్టి ఇది t స్క్వేర్ రైటా t మైనస్ ఏ బై బి హోల్ స్క్వేర్ అంటే ఇది బీ స్క్వేర్ ఇది బి వన్ బై బీ క్యూబ్ బయటికి తీసుకొచ్చాను బీ క్యూబ్ని బయటికి తీసుకొచ్చాను వన్ బై బీ క్యూబ్ కాన్స్టెంట్ కాబట్టి ఇక్కడ ఏం మిగిలింది ఇంకా వన్ టీ మైనస్ ఏ హోల్ స్క్వేర్ బై టీ స్క్వేర్ ఇంటూ డిటి ఓకేనా ఇప్పుడు వన్ బై బీ క్యూబ్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఉంది కదా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ టూ ఏబి అంటే టూ ఏటీ బై టీ స్క్వేర్ డిటి ఇంటిగ్రల్ సెపరేట్ చేస్తే వన్ బై బీ క్యూబ్ టీ స్క్వేర్ బై టీ స్క్వేర్ రెండు క్యాన్సిల్ అయిపోతే వన్ అదవుతుంది టీ స్క్వేర్ బై టీ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ బై టీ స్క్వేర్ మైనస్ మైనస్ టూ ఎయిట్ ఇంకో లేదంటే ఇంకో స్టెప్ వేసుకోండి అర్థం కాకపోతే డైరెక్ట్గా అర్థం కాకపోతే టీ స్క్వేర్ బై టీ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ బై టీ స్క్వేర్ మైనస్ టూ ఏటీ బై టీ స్క్వేర్ డిటి ఓకే వన్ బై బీ క్యూబ్ ఈ టీ ఒక స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే ఏం మిగిలింది టీ మిగిలింది టీ స్క్వేర్ బై టీ స్క్వేర్ కదా టీ స్క్వేర్ బై టీ స్క్వేర్ అంటే డైరెక్ట్గా రెండు క్యాన్సిల్ అయిపోతాయి ఇది 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 టీ స్క్వేర్ బై ఇది టీ స్క్వేర్ కదా రెండు క్యాన్సిల్ అయిపోతే వన్ మిగులుతుంది ప్లస్ ఏ స్క్వేర్ బై టీ స్క్వేర్ మైనస్ ఒక టీ క్యాన్సిల్ అయిపోతే టూ ఏ బై టీ డిటి ఇంటిగ్రల్ అది వన్ బై బీ క్యూబ్ ఇంటిగ్రల్ ఇప్పుడు ఇంటిగ్రేట్ చేశాను వన్కి ఇంటిగ్రేషన్ ఎంత టీ ప్లస్ ఏ స్క్వేర్ వన్ బై టీ స్క్వేర్కి మైనస్ వన్ బై టీ అన్నాం కదా ఏ స్క్వేర్ ఇంటూ మైనస్ వన్ బై టీ మైనస్ టూ ఏ వన్ బై టీకి లాగ్ టీ ప్లస్ సి లాగ్ మాడ్ టీ ప్లస్ బి అంటే వన్ బై బీ క్యూబ్ టీ అంటే ఏమనుకున్నాం మనం టీ అంటే ఏ ప్లస్ బి ఎక్స్ ఏ ప్లస్ బిఎక్స్ ఏ ప్లస్ bx ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ఏ స్క్వేర్ బై ఏ ప్లస్
px minus 2a log a plus px plus c. ఇది ఆన్సర్.